तिरुपति जिल्ला वेंकटगिरी प्रभुत्व बालूर बीसी हॉस्टल्लो दारुण घटना वेलुगु चूसिंदी। 8 9వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు లైంగిక దాడులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు। సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారి వేధింపులు తీవ్రమయ్యాయి। అభం శుభం తెలియని చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నారు। వేధింపులు తాళలేక 8వ తరగతి విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయాడు। కనీసం ఆ విషయాన్ని కూడా వార్డెన్ బయటికి రానివ్వలేదు। విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం గాలించగా దొరికాడు। తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు వార్డెన్ తో వాగ్వాదానికి దిగారు। పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। నిన్నటికి మొన్నటికి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు। కనీసం హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు ఏంది ఎట్టపోయిందనే కనీసం ఒక్క మాట కూడా వీళ్ళు చెప్పలే అసలుకి హాస్టల్లో ఉండేవాళ్ళు। హాస్టల్లో ఉన్నారు అనుకొని మా పాటికి మేము ఉన్న వీళ్ళ దగ్గర హాస్టల్లో చుట్టుపక్కల గలీజు పనులు వెటివెంటి చేసి వీళ్ళు టాచర్ పెట్టేశారు అట్టే। కనీసం మాకు అమ్మ నాయనకి కూడా చెప్పుకోలేక వాళ్ళ మామకి ఇప్పుడు కూడా వాళ్ళ మామ బతిలాడు ఏం జరిగింది అడిగితే అప్పుడు వాళ్ళ మామకి చెప్పాడు। ఇప్పుడు కనీసం రూమ్ లో పెట్టుకోరు వాడు ఈవిడ గారు లేదు వాళ్ళు కూడా లోపల పెట్టుకోరు। ఇప్పుడు వీళ్ళకి అది కాక సపోర్ట్ కూడా సార్ వీళ్ళకందరికి సార్ పిల్లడైతే 2 రోజుల నుంచి మా కంటికే లేదు సార్। ఇక ఇదే ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు। మహేష్ చూసుకున్నట్లయితే కూడా హాస్టల్లే తోటి విద్యార్థులే ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది। కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆ విద్యార్థులు అంటే ఇంకా ఒత్తిడికి గురయ్యారా, ఆందోళనకరంగా ఉన్నారా, పరిస్థితి ఏంటి? ప్రియాంక, ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రభుత్వ బాలుర వసతి గృహం ఉంది। ఇక్కడ అంతా కూడా బీసీ విద్యార్థులు చదువులు సాగిస్తూ ఉన్నారు। యాక్చువల్ గా చాలా పేద నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా, అయితే ఇక్కడ సరైనటువంటి పర్యవేక్షణ లేదు। దాదాపు ఏపీలో పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఈ ప్రభుత్వ హాస్టళ్లలో సిబ్బంది కొరత, ఉద్యోగుల కొరత ఉంది। ఈ కారణంగా ఒక్కొక్క వార్డెను 2-3 హాస్టళ్లకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది। అలాగే ఇక్కడ చూస్తే ఈ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థులు కొంతమంది ఈ చిన్నపిల్లలు 8వ క్లాసు 9వ క్లాస్ చదివే బాలుడిని తీవ్రంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు। చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతూ ఉంది। లైంగిక దాడులు, లైంగిక వేధింపులు మితిమీరాయి। ఈ వేధింపులు తాళలేక వాళ్ళు పడుతున్నటువంటి మానసిక క్షోభ మాటల్లో చెప్పలేం। ఆ పిల్లల్ని ఎవరిని కదిలించినా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు। చాలా కాలంగా ఈ 10th క్లాస్ విద్యార్థులు కొంతమంది, దాదాపు ఒక 10-15 మంది విద్యార్థులు రాత్రి వేళల్లో ఇక్కడ 8-9 తరగతి చదివే పిల్లల దగ్గర రావటం, వాళ్ళని లైంగికంగా వేధింపులకు పాల్పడటం చేస్తూ ఉన్నారు। ఈ క్రమంలో ఒక బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది ఆ వేధింపులు తాళలేక। వెళ్లిపోయినా కూడా కనీసం ఆ వార్డెను వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు। చివరాఖరికి ఆ తల్లిదండ్రులే వెతికి ఆ బాలుడిని కనుగొన్నారు, తీసుకొని అక్కడికి హాస్టల్ దగ్గరికి వచ్చి వార్డెన్ తోటి వాగ్వాదాన్ని దిగారు। కనీసం హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి బయటికి వెళ్లిపోయినా దాదాపు 4 రోజులు గడుస్తున్నా కూడా సమాధానం చెప్పరా, తల్లిదండ్రులు తెలియజేయరా అంటూ వాళ్ళు నిలదీయడం జరిగింది। అలాగే ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు। మొత్తం మీద ప్రభుత్వ వసతి గృహాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది। ఇటీవల నాయుడుపేట సమీపంలో కూడా ఒక హాస్టల్లో విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు ఏకంగా రౌడీ మూకలుగా తయారయ్యి శివా బ్యాచ్ భవానీ బ్యాచ్ అంటూ తన్నుకోవటం దాదాపు 2 సార్లు జరిగింది ఆ ఘటన। ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ బాలుర వసతి గృహాల్లో నిత్య కృత్యంగా మారాయి। కనీసం సరైనటువంటి సదుపాయాలు లేవు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రావటం లేదు। యాక్చువల్ గా ఈ సోప్స్ వీటికి సంబంధించి కొంత నిధులు ఇస్తారు, అవి కూడా ఇవ్వటం లేదు। ఫుడ్ సరిగా ఉండటం లేదు। పేద నిరుపేద విద్యార్థులు ఎలా విద్యను అభ్యసిస్తారని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు। మొత్తం మీద వెంకటగిరి బాలుర వసతి గృహంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ లైంగిక వేధింపుల సంఘటన యాక్చువల్ గా చాలా మందిని కూడా కలిసి వేస్తూ ఉంది। ఇంత చిన్న వయసులో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వార్డెను, ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రియాంక। రైట్, ఓకే మహేష్।